తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని బతలవలంలో వెలసి ఉన్న ఏకం ఆలయ ప్రాంగణంలో 200 మంది పిల్లలకు స్వర్ణబిందు ప్రాసన మందును నిర్వాహకులు పంపిణీ చేశారు. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి, జ్ఞాపక శక్తి, శారీరక మానసిక వికాసానికి లోకో ఫౌండేషన్ నిర్వాహకులు సామాజిక సేవా దృక్పథంతో అందిస్తున్న స్వర్ణబిందు ప్రాసన మందును వరదయ్యపాలెం మండలం బత్తులవల్లంలోని ఏకం ఆలయంలో పుష్యమి నక్షత్రం సందర్భంగా స్వర్ణబిందు ప్రాసన మందును ఉచితంగా పంపిణీ చేశారు. మండల పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా పిల్లాపాపలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా లోకో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ లోకేష్ దాసాజీ మాట్లాడుతూ, ప్రాచీనమైన భారతీయ కశ్యప ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తయారు చేసిన ఈ మందును పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందించాలన్నదే తమ ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో లోకో ఫౌండేషన్ జనరల్ మేనేజర్ సునీల్ తదితర ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి